పట్టణంలో తలోపని చేసుకుంటూ ఇంతకాలం బతికిన వీరయ్య సుజాత దంపతులు తమ కూతురు రమ్యతో కలిసి సంక్రాంతి పండుగ సందర్భంగా వాళ్ళ ఊరికి చేరుకున్నారు. అక్కడ బాగా తెలిసిన కానిస్టేబుల్ రాజయ్య తన కూతురు శైలజని తీసుకొచ్చి సుజాతకి అప్పగిస్తాడు. తల్లి లేని పిల్ల, మన సంక్రాంతి పండుగ గొప్పతనం విశిష్టత గురించి శైలజకి చెప్పమ్మా. మన పండుగల గురించి మన పిల్లలకి తెలియకపోతే రేపు రేపు వాళ్ళ పిల్లలకి ఏం చెప్తారు చెప్పు. ఆ అవునన్నయ్య, కాలం గడుస్తున్న కొద్దీ బంధుత్వాలకి పండుగలకి మనుషులు దూరం అవుతున్నారు. అయినా శైలజని నా కూతురులా చూసుకుంటాను, మీరెళ్ళి రండి చెప్తా అని అక్కడి నుండి కానిస్టేబుల్ రాజయ్య వెళ్ళిపోయాడు. మరుసటి రోజు భోగి కావడంతో తలంటు స్నానం చేసిన రమ్య శైలజ ముగ్గులు వేస్తూ ఉన్నారు. సుజాత సంక్రాంతి గురించి చెప్పడం మొదలెడుతుంది. మనందరికీ పెద్ద పండుగ ఈ సంక్రాంతి. మంచి అభ్యుదయాన్ని ఇచ్చే క్రాంతి గనుక దీన్ని సంక్రాంతి అంటారు. వాకిట్లో నుండి హాల్లోకొచ్చారు. సోఫాలో రమ్య శైలజ కూర్చుని ఉన్నారు. వాళ్లతో పాటు వచ్చిన తల్లి సుజాత పండుగ గురించి చెప్పటం మొదలెడుతుంది. సంక్రాంతి మాత్రమే సౌరగమనాన్ని అనుసరించి వచ్చే పండుగ కావటం విశేషం. 3 రోజులు పండుగ జరుపుకుంటారు. మొదటి రోజు భోగి, 2వ రోజు సంక్రాంతి, 3వ రోజు కనుమ. చలికాలంలో ఆహ్లాదకరంగా ఈ పండుగ మొదలవుతుంది. ఈ పెద్ద పండుగకు కోడి పందాలు, ఎడ్ల బళ్ల పందాలు జరుగుతుంటాయి. అవి చూడడానికి భలే బాగుంటుంది. బుడబుక్కల వాళ్ళు, పగటి వేషధారులు, రకరకాల జానపద వినోద కళాకారులు, హరికథలు చెప్పే హరిదాసులు కూడా వస్తారు. తెల్లవారక ముందే లేచి భోగి రోజున భోగి మంటలు వేస్తారు. కొత్త వాటితో నూతన జీవితం ప్రారంభించాలని ఇంట్లో ఉండే పనికిరాని పాత వస్తువుల్ని కాల్చేస్తారు. ఇక 2వ రోజు సంక్రాంతి. ఈ రోజే గంగిరెద్దుల వాళ్ళు చక్కగా అలంకరించిన గంగిరెద్దుల్ని ఇంటింటికి తిప్పుతూ డోదు సన్నాయి రాగళ్ళకి అనుగుణంగా పాటి చేత నృత్యాలు చేయిస్తారు. అంతేకాదమ్మా, పాలు పొంగించి వాటితో మిఠాయిలు తయారు చేస్తారు. అరిసెలు, బొబ్బట్లు, జంతికలు ఇలా రకరకాల పిండి వంటలు చేస్తారు. అవి తినడానికి భలే బాగుంటాయి కదమ్మా. అవును తల్లి. ఇక 3వ రోజు కనుమ. ఇది వ్యవసాయం చేసే రైతులకి సంబంధించిన రోజు. వాళ్ళు పశువుల్ని శుభ్రంగా కడిగి పసుపు కుంకుమలతో అలంకరిస్తారు. ఇలా మన సంక్రాంతి పండుగకి ఎంతో విశిష్టత ఉందమ్మా శైలజ. చాలా సహనంతో, ఓర్పుతో ఇక్కడ ఏది మిస్ అవ్వకుండా వివరంగా చెప్పావాంటీ, థ్యాంక్ యూ సో మచ్. అలా కొత్త బట్టలతో అందరూ రెడీ అయి బయట పతంగులు ఎగరేస్తూ ఉంటారు. ఇంతలో గంగిరెద్దుల వాళ్ళు వస్తారు. ఇంటి ముందు గంగిరెద్దుల్ని ఆడిస్తారు. అలా మన ఊరు సంక్రాంతి కోలాహలం జరుగుతుంది. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు.